విజయవాడ విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు దిగారు సిపిఎం నేతలు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై 3669 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం వేస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా విద్యుత్ సర్దుబాటు కాపీలను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తల వంచి సంస్కరణల పేరుతో ప్రజలపై జగన్ ప్రభుత్వం విద్యుత్ భారం మోపుతోందని మండిపడ్డారు. విద్యుత్ సంస్థలకు నష్టం వస్తే ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు. కష్టకాలంలో 7 ఏళ్ల విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు పేరుతో ప్రజలపై పెనుభారం వేయడాన్ని ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై అదనపు భారం మోపుతోందంటూ ఈరోజు విజయవాడ విద్యుత్ సౌధ వద్ద సిపిఎం శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టాయి. ప్రస్తుతం మనం విద్యుత్ సౌధ ఉన్నాం. విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల 3669 కోట్ల అదనపు భారం మోపుతోంది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా సిపిఎం ధర్నా చేపట్టారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. ఎలా చూస్తారు విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపుతుంది, 3669 కోట్లు అదనపు భారం మోపుతుంది అంటూ మీరు ధర్నా చేపట్టారు. విద్యుత్ పెంపుదలని ఎలా చూస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటా? ఈ ఛార్జీల పెంపుదల అన్యాయం, అక్రమం. కరోనా కష్టాల్లో జనముంటే ఒకవైపున కేంద్రం పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ పెంచుతారా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క షరతులకు లొంగిపోయి ఇంటి పన్ను, చెత్త పన్ను, మంచినీటి మీటర్లు పెడుతున్న నీటి ఛార్జీలు, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు కరెంటు వంతు వచ్చింది. రాష్ట్ర ప్రజలకి కరెంటు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇది కూడా 2014 నుండి 2019 5 సంవత్సరాల పాటు ఆనాడు వాడుకున్న కరెంటుకి పూర్తి ఛార్జీలను జనం చెల్లిస్తే ఇవాళ గవర్నమెంట్ లెక్కలేసుకుందంట. ఆ రోజు కట్టిన ఛార్జీలకి వసూలైన ఆదాయానికి తేడా వచ్చిందంట, నష్టం వచ్చిందంట. ఆ నష్టాన్ని వాళ్ళు జనం భరించాలంట. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా ఉందా? గత ప్రభుత్వం చేస్తే తప్పు పట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవాళ ఎందుకు చేస్తూ ఉంది? ఏమంటే కేంద్ర ప్రభుత్వం అప్పుల పేరుతో ఎరవేసి విద్యుత్ సంస్కరణ అని పేరు చెప్తే దానికి లొంగిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం. రైతుల పంపు సెట్లకు మీటర్లు పెట్టారు. ఇప్పుడు ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో 3699 కోట్ల రూపాయల భారం మోపారు. రేపు విద్యుత్ సంస్థలను పంపిణీ సంస్థలను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పబోతా ఉన్నారు. గవర్నమెంట్లోనే ఎలా ఉంటే రేపు ప్రైవేటు వాళ్ళకి ఎక్కితే ఇంకెంత ఉంటుంది దారుణం? అందుకే ప్రైవేటు విద్యుత్ సంస్థల యొక్క లాభాల కోసం కరెంటు తయారు చేసే కంపెనీలన్నీ కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకేనో అధిక రేటు పెట్టి కరెంటు కొంటారా? మేము అధిక రేటు పెట్టి కొన్నాం కాబట్టి మీరు కట్టాలని జనం ఎత్తినేస్తే జనం మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారు? అందుకే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలుక్కుని జనాన్ని పిక్కు తింటా ఉన్నాయి. ఇది సహించే ప్రశ్నే లేదు. మీరు మాట తప్పారు. ఎన్నికలకు ముందు మేము రాగానే ఈ కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని మాట ఇచ్చి అధికారులకు వచ్చారు. తగ్గించబోతే తగ్గించబోయారు. ఉన్నది దొడ్డిదారుని పెంచుతున్నారు. అంతకుముందు మీరు అదనపు లోటు పేరుతో వాళ్ళ దగ్గర నుంచి అదనపు డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వాడిన దానికి నెలకి ఒక్కొక్క యూనిట్కి 27 రూపాయలు కరెంటు బిల్లు కాకుండా అదనంగా కట్టాలి. ఈ ఎలా బతుకుతారు జనం? కరోనాలో మానవత్వం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకే దీని మీద ఆందోళన చేపట్టాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేస్తాం. కరెంటు ఛార్జీల భారం తగ్గే వరకు మా పోరాటం ఆగదు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో, విద్యుత్ సర్దుబాటు పేరుతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే ఈ విధంగా ప్రజలపై అదనపు భారం మోపడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు రానున్న రోజులో ఓటు బ్యాంకుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది కొంత రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్.